ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ప్రభుత్వం నేడు విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను విడుదల చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి 10.97 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా 693.81 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సుల ఫీజుల్ని 4వ విడతల్లో చెల్లించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 19న తొలి విడతను విడుదల చేయగా ఈ రోజు 2వ విడత నిధులను విడుదల చేయనున్నారు. డిసెంబర్లో 3వ విడత, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 4వ విడత నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యారంగానికి సంబంధించి ఇప్పటి వరకు 26,677 కోట్ల నిధులను ఖర్చు చేశామని చెప్పింది.